రాజధానిపై జగన్ మరో స్టెప్ చంద్రబాబుకు డబుల్ షాక్ అధికారంలోకి రాగానే రాజధానిని అమరావతి నుంచి తరలించేస్తారంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన చంద్రబాబుకు పెట్టి షాక్లు ఇస్తోంది జగన్ సర్కార్ తాజాగా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇచ్చేవే గత రెండు నెలలుగా రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారని ప్రచారం జరుగుతోంది మంత్రి బొత్స సత్యనారాయణ మాటలపై పలు రకాల విశ్లేషణలు వచ్చాయి అమరావతి నుంచి రాజధానిని దొనకొండకు తరలిస్తారని ప్రచారం జరగడంతో దొనకొండలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి గతంలో అక్కడ రాజధాని వస్తుందని భావించి భూములు కొన్న వారిలో చాలా మంది తాజా పరిణామాల నేపథ్యంలో అమ్మేసుకుని పెట్టుబడులు రాబట్టుకున్నారు అయితే రాజధాని తరలింపు జరగబోదని తాజా పరిణామాలు చాటి చెబుతున్నాయి అయితే మాస్టర్ ప్లాన్లో మాత్రం పెను మార్పులు చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి అందులో భాగంగా ఏపీ రాజధాని నిర్మాణానికి సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించే పనిలో పడింది జగన్ ప్రభుత్వం చంద్రబాబు సుదీర్ఘ మంతనాల తర్వాత సింగపూర్ కన్సల్టెన్సీతో తయారు చేయించిన మాస్టర్ ప్లాన్ని సమూలంగా మార్చాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో భారీ భవనాలు నిర్మించాలని గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్లో ప్రస్తావించగా ఇప్పుడు అందులో మార్పు తేవాలని నిర్ణయించారు అమరావతి పనులను మళ్లీ చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన దర్మిలా కొత్త ప్రణాళికలు తయారు చేసే పనిలో పడ్డారు సిఆర్డీఏ అధికారులు ఇరవై ఐదు అంతస్తుల భారీ భవనాలకు బదులుగా పది అంతస్తుల నిర్మాణాలు చేపట్టాలని తాజాగా నిర్ణయించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మరీ గొప్పలకు పోకుండా రాజధాని నిర్మాణాలను చేపట్టాలన్న ముఖ్యమంత్రి అభిప్రాయం మేరకు ప్రతిపాదనల్లో మార్పులు చేస్తున్నారు సచివాలయం కోసం ఐదు టవర్లు నిర్మించాలని గతంలో నిర్ణయించగా దాని బదులుగా రెండు పది అంతస్తుల టవర్లను నిర్మించాలని ప్రస్తుతం తలపెట్టారు రెండు వేల ఇరవై రెండు చివరి నాటికి రెండు టవర్లను పూర్తి చేసిన తర్వాత మిగతా టవర్లపై దృష్టి సారించాలని సిఆర్డి అధికారులు భావిస్తున్నారు మొదటి దశలో మూడు వేల నూట ముప్పై రెండు కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు వీటిలో ఇప్పటికే మూడు వందల ముప్పై రెండు కోట్లు ఖర్చు కాగా మరో రెండు వేల ఎనిమిది వందల కోట్ల వ్యయంతో రెండు వేల ఇరవై రెండు నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని తలపెట్టారు అమరావతి ప్రాంతంలో మరీ ముఖ్యంగా తుళ్లూరు ఏరియాలో జరిగిన జరుగుతున్న భూ లావాదేవీలపై కూడా జగన్ ప్రభుత్వం దృష్టి సారించడం టీడీపీ నేతలకు షాక్ ఇచ్చే అంశంగానే పరిగణించారు గత ఐదేళ్ల కాలంలో ఇక్కడ జరిగిన భూ లావాదేవీలపై దర్యాప్తు జరిపేందుకు ఏపీఎస్సిఐడి అధికారుల బృందం రంగంలోకి దిగింది ఒకవైపు చంద్రబాబు అమితంగా ఇష్టపడి తయారు చేయించిన రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పులు ఇంకోవైపు చంద్రబాబు హయాంలో జరిగిన తుళ్లూరు భూ లావాదేవీలపై సిఐడి దర్యాప్తు వెరసి చంద్రబాబుకు వరుసగా షాకులు తగులుతున్నాయని ఏపీలో ప్రచారం జోరందుకుంది